నమస్తే అండి, లక్ష్మి వంటలకు స్వాగతం. ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్ వడ ఎలా చేయాలో చేసి చూపిస్తాం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటాయండి ఈ వడలు. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. స్వీట్ కార్న్ వడ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నానండి. ఇవి పచ్చివండి, ఇప్పుడే ఒలిచి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకున్నాము. మూత పెట్టి మెత్తగా కాకుండా బరగ్గా అడుచుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇట్లుండల్ల ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకున్నాము. ఇదంతా ఇట్లా మిక్సీ పట్టుకున్నాక ఇది పక్కన పెట్టేద్దాం. దీన్ని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకుంటానండి. ఈ పచ్చిమిరపకాయల ప్లేస్లో మీరు కారం అయినా తీసుకోవచ్చండి. ఒక 1/2 స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. నేనైతే పచ్చిమిరపకాయలతోనే చేస్తాను. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ అల్లం ముక్కలు వేసుకుంటాను, 1/2 స్పూన్ మిరియాలు వేసుకోవాలండి, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి కచ్చా బచ్చాగా చేసుకోవాలా. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇది కూడా నీట్లో వేసేసుకున్నాము. మిక్సీ పట్టుకున్నదంతా కూడా నీట్లో వేసేసుకున్నా. 1/2 స్పూను గరం మసాలా వేసుకోవాలండి. దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అండి వేసుకోవాలి. మొత్తం సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొంచెం కరివేపాకు తీసుకొని ఇది కూడా ఇట్లా చిన్నగా చించుకొని వేసేసుకోవాలండి. మూడు స్పూన్లు శనగపిండి వేసుకోవాలండి. ఇందులో దీంట్లో 3 స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకోవాలండి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలా. ఇప్పుడు ఇవన్నీ బాగా అన్ని కలిసేలా కలిపేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకున్నాక మనకి వడకు వస్తుందో లేదో చూసుకోండి. కొంచెం లూజ్గా ఏమన్నా ఉంటే కొంచెం బియ్యం పిండి వేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఇట్లా వస్తే మనకు కరెక్ట్గా వచ్చినట్లండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకోవాలండి. దాంట్లో ఆయిల్ పోసుకోవాలా. ఆయిల్ బాగా కాగిందండి. ఆయిల్ కాగినాక ఇట్లా చిన్నగా మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో తీసుకొని దీన్ని ఇట్లా అనుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి. చూడండి, ఇట్లా వడలాగా చేసుకొని ఇట్లా ఆయిల్లో వేసేసుకోవడము. ఇది రౌంత కాలాక కొంచెం ఒకవైపు నుంచి ఒకవైపుకి ఇట్లా తిరిగేసుకోవాలండి. వేసిన వెంటనే తిప్పేసుకోకూడదు. మంట మీడియంలో పెట్టుకొని ఇవి ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. లేదంటే ఐలో పెట్టినామంటే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఉడకవు. చూడండి, రెండు వైపులా ఇట్లా బాగా ఎర్రగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు తీసేసుకున్నాము. ఇప్పుడు ప్లేట్లోకి వేసుకున్నాము. ఇంతే అండి, రెడీ అయిపోయినాయి స్వీట్ కార్న్ వడలు. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగుంటాయండి ఇవి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి, అందరికీ కూడా పంపించండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి.